హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సంతోషి పల్లెకొండ. ఎవరైనా కొత్తగా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే కింద రెండు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, మర్చిపోదు ఫ్రెండ్స్. ఈరోజు పూజ వచ్చేసి నేను ఫోర్త్ ఫ్రైడే చాలా అంటే చాలా బాగా అయితే చేసుకున్నాను. అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా అయితే ఉంది పూజ అనేది. సో ఎలా చేసుకున్నాను ఏంటనేది మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. మార్నింగ్ అయితే లేవగానే ముందు ఫ్రెష్ అయిపోయాను, పిల్లలకు కూడా ఫ్రెష్ చేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే పర్వాలేదు అండ్ గారెలో అయితే పెట్టాను దేవుడికి నైవేద్యం కింద చేసి. అత్తయ్య అయితే హెల్ప్ చేశారు, హెల్త్ బాగోపోయినా సరే. సో నేను వచ్చేసి గడపలకు అది ముగ్గు అయితే పెట్టేశాను. అండ్ అలానే ప్రతి ఒక్క గడపకి ముగ్గు పెట్టుకోవడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది లోపలికి ఉంటుంది. సో మనకి ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉందంటే అది బయటకు అయితే వెళ్ళిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేశారో లేదు కింద నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ అలానే ప్రతి మంగళవారం శుక్రవారం కూడా రాగి చెంబుతో కానీ ఇత్తడి దాంట్లో కానీ వాటర్ వేసి అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఒక ఆ వాటర్లో 2-3 ఫ్లవర్స్ అయితే వేసేసి మనం గుమ్మం ముందు పెట్టేసుకున్నట్లయితే, లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నట్లయితే మనకి చాలా అయితే చాలా మంచిగా ఉంటుంది, మనసుకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది. ఎలా పెట్టుకున్నానో ఏంటో చూసేయండి. సో నేనైతే వాటర్ పెట్టుకుని నేనైతే లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకున్నాను. సో 3 ఫ్లవర్స్ అయితే వేసాను. చెంబుకి చుట్టూరు బుట్టలు అయితే పెట్టాను గంధంతో కుంకుమతో. అండ్ అలానే ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను, ప్రతి గడపకి నేనైతే ముగ్గులు అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా మనసుకి తృప్తిగా ఉంది. సో దేవుణ్ణి అయితే పువ్వులతో అలంకరిస్తున్నాను. సో ఈలోపు ఫైనల్లీ పువ్వులన్నీ పెట్టేశాను, ఎంత కలర్ఫుల్గా ఉన్నారో చూడండి. దేవుడి గుట్టు చిన్నదైనా సరే దేవుడి మందిరం, సో మనం సర్దుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. పైన ప్లేస్ లేదని చెప్పేసి నేను ఇత్తడి పళ్ళెంలో ఇవన్నీ పెట్టేశాను. సో ఫైనల్లీ దీపారాధన అయితే చేసేసుకున్నాను. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఫోర్త్ ఫ్రైడేలా జరుగుతుంది అని అనుకోలేదు, బట్ తాంబూలం పెట్టాను. అండ్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలు, చల్లబిడి వడపప్పు అండ్ అలానే పరవన్నం అండ్ అలానే గారెలు కూడా పెట్టేశాను. అత్తయ్య అయితే చాలా బాగా హెల్ప్ చేశారు నాకు. సో దేవుడి మందిరం వచ్చేసి నేనైతే సర్దుకున్నాను. వంటలు అనేవి అత్తయ్య చేసింది, గారెలు అండ్ పరవన్నం. సో నేనైతే ఇలా ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే చేసుకుంటారా అయితే కింద నేను కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. బయట కూడా సూర్య నమస్కారం అయితే చేసేసుకున్నాను, బయట కూడా బుట్టలు అవి పెట్టేశాను. సో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఈరోజు చాలా అంటే చాలా బాగా అయితే చేసుకున్నాను. సక్సెస్ఫుల్లీ పూజ అయితే ఇంత బాగా కంప్లీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ ఇంకో విషయం ఏంటి అంటే 4 ఫ్రైడేస్ అయితే నేనైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అండ్ అలానే ఈ శ్రావణ మాసంలో 5 ఫ్రైడేస్ అయితే వచ్చాయి, 5 శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయి, ఇంకొక ఫ్రైడే అయితే మనకి ఉంది. సో చాలామందికి విషయం తెలుసో తెలీదు, నాకైతే తెలీదు. నాకు తెలిసినంతవరకు నేనైతే చెప్తున్నాను, ఇంకొక ఫ్రైడే కూడా చాలా సక్సెస్ఫుల్గా చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా అంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు 100 లైక్స్తో సమానం. సో ప్రతి ఒక్కరు చూసి ఊరుకోకుండా నాకు ఒక లైక్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను, మీ సపోర్ట్ నాకు కావాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్తో